ఇప్పుడు మాటల్లో కైలాస మానసరోవర యాత్రలో సాయినాథుడు తర్వాత మహావతార్ బాబాజీ వీరందరినీ కూడా సన్నిహితంగా కలిశాను అన్నారు ఏ రూపంలో కలిశారు ఎలా కలవగలిగారు వారి సందేశాలు ఏంటి ఇక్కడ నేను చెప్తున్నాక సాయి బియాండ్ ఫామ్ మహావతార్ బాబాజీ బియాండ్ ఫార్మ్ నేను మాత్రం భావనలో నా ఎరుకలో వారిద్దరూ రెండు రూపాలుగా నిజం చెప్పాలంటే ఎప్పుడు చెప్తూ ఉంటాను అందరికీ సాయి నా నా అవగాహనలో ఎక్స్పాండ్ అయ్యి విశాలమై బాబాజీగా నా జీవితంలో ప్రవేశించారు సాయి నాథుడుగా షిరిడీలో ఉండి ఆయన చేసిన లీలలు తెలుసుకుంటూ తెలుసుకుంటూ ఎందుకంటే సాయిని మనం చూడలేదు సాయి ఉన్న టైంలో లేని వాళ్ళం మనం అందరం బాబాజీ అయితే అతీతం ఆయన మహా మహాయోగావతారని చెప్తారు ఆయన మహా అవతారు సాయినాథుని మనం షిరిడీలోకి వచ్చారు కనుక షిరిడి సాయినాథుడు అనేసాం ఆ సాయి అనే నామం కూడా మహల్సాపతి ఓ సాయి అంటే సాయి అయ్యారు మహాత్ముల జీవితాలన్నీ ఇలాగే ఉన్నాయి నాకు ఆ సాయి అనే రెండు అక్షరాలు ఆ రూపం ఆయన షిరిడికి వెళుతూ వస్తూ వెళుతూ వస్తూ చాలా చాలా రిపీటెడ్గా వెళ్ళి ముఖ్యంగా షిరిడిలో సాయి తత్వం నాకు అవగాహనే సాయి ఉన్నారు ఇప్పుడూ ఉన్నాడు అనే అనుభవాన్ని ఇచ్చింది శివనేశ్వన్ స్వామీజీ అని ఆ ద్వారకామాయి పక్క రూములో అసలు ఆ సంస్థానం వాళ్ళు అక్కడ స్థానం ఇచ్చిన ఆఖరి అవధూతగా చెప్పచ్చు మహాత్ముడుగా ఆయన కృప నాకు ఆయన ఏం చేశారు నాకు ఒంగోలు వెళ్ళు ఎక్కిరాల భరద్వాజ్ ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళు నీకు చాలా విషయాలు అందుతాయి నేర్చుకోవచ్చు నువ్వు అని అక్కడికి పంపటం అక్కడికి వెళితే ఆయన లీలామృతం ఒకటి చేతిలో పెట్టి నువ్వు చక్కగా ముందుకు వెళుతూ ఉన్నాన్న నువ్వు గోదావరి తీరంలో ఎందుకంటే అమలాపురం ముక్తేశ్వరంలో నా పూర్వజన్మ పూర్వ ఆశ్రమంలో అక్కడ పుట్టటం నేను సో అది ఒక పూర్వజన్మే అనుకోవాలి సన్యాసం తీసుకున్నాక ఇది ఒక కొత్త జన్మ గురువు పాదాల దగ్గర సో ఆ ఆ ప్రాంతంలో జన్మించేవు కనుక నీకు సాయినాథుడు మంచి దారి చూపిస్తాడని లీలామృతం సాయి లీలామృతం గురుచరిత్ర ఈ రెండు గ్రంథాలు నా జీవితాన్ని మార్చాయి వారి మాటలు వారిచ్చిన స్పర్శ భరద్వాజ గారు అవన్నీ ఈరోజున ఇంత దూరం తీసుకొచ్చాయి అంటే స్వామీజీ యాభై తొమ్మిది రోజులలో చేతిలో న్యాయ పైస లేకుండా అక్కడ యాత్ర అంతా చేశారు కదా కైలాస గారు అవునమ్మా అయితే మనకు సాయినాథుండి మహావతార్ బాబాజీ గారి యొక్క ఒక రక్షణ కూడా మీతో అనిపిస్తుంది అంటే ఇప్పుడు అదే చెప్తున్నానమ్మా నేను ఏదైతే నా గురిని నేను ఆధారపడి ఉన్నానో ఆ రూపాలు ఆ నామం ఆ రెండు నామాల మీద ఆ రెండు రెండు వెనక శక్తి ఉంది ఆ శక్తి మేనిఫెస్ట్ అవ్వటం మొదలుపెట్టింది అడుగడుగులో ఇప్పుడు మీ సందేశం ద్వారా ఎవరైతే ఒక గురువును కానీ లేకపోతే ఒక బాబాజీ మహావతార బాబాజీ ఇంకెవరినైనా కూడా ఆరాధిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గట్టి నమ్మకం ఏర్పడుతుంది నేను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నా కూడా నాకు ఒక అతీతమైనటువంటి శక్తి నాకు తోడుంటుంది అన్నటువంటి నమ్మకం కూడా కలుగుతుంది అనిపిస్తుంది